ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని మీతోటే ఉంచుకోవట్లేదు, మీరు మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఇలాగ మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇంట్లో వాడుకునేటటువంటి ఈ వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి పదార్థం గురించి, ఇదే వాము. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఓమ అని కూడా అంటారు. వాము, ఓమ, మహా అయితే దీని గురించి ఏం తెలుసు మీకు? అంటే కారపూసలో ఏదో గ్యాస్ తయారు కాకుండా వేస్తారు, ఇంతే. ఇంతకి మించి దీని గురించి బజ్జీలు చేసుకునేటప్పుడు కొంతమంది ఈ వాము వేస్తారు. కాస్త ఈ వాము ఆకులతోటి కొంతమంది బజ్జీలు చేసుకుంటూ ఉంటారు. ఇంతకు మించి ఇంక దీంట్లో చెప్పుకునేది ఏముంది అని అనిపిస్తుంది, కానీ ఉంది, ఎంతో ఉంది. ఈ వాము గురించి తెలుసుకుంటే అరే ఎన్ని విశేషాలు దీంట్లో ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది. దీన్ని బొటానికల్గా అంటే వృక్షశాస్త్ర పరిభాషలో దీన్ని చెప్పాల్సి వస్తే క్యారం క్యాప్టికం అని పిలుస్తారు. ఈ బొటానికల్ నేమ్స్ తెలుసుకోవడం ముఖ్యం, ఎందుకంటే కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లో వీటిల్లో దేని గురించి పడితే దాని గురించి చెప్పేస్తున్నారు, ఈ ఆకు తినండి, ఆ ఆకు తినండి అని. అయితే బొటానికల్ సోర్స్ తెలుసుకోకుండా ఒకవేళ ఇలాంటివి ఏమన్నా మీరు చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే మంచి కంటే చెడు జరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ చాలా ముఖ్యం. ఇలాగా తెలుసుకొని వాడితే అది మీకు అమృతంగా పనిచేస్తుంది. తెలుసుకోకుండా వాడితే అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్, అది మీకు అనేక ఇక్కట్లకు దారితీస్తుంది. కాబట్టి బొటానికల్ సోర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫార్మకోగ్నసీ, దీన్ని బొటానికల్గా క్యారం కాప్టికం అని పిలుస్తారు ఈ వామ్ని. ఈ చెట్టు దాదాపుగా 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది దీనికి చక్కటి పూలు ఉంటాయి. ఈ పూలు చాలా గుత్తులు గుత్తులుగా చాలా అందంగా ఉంటాయి. ఈ పూల నుంచే యాక్చువల్గా ఈ వాము అనబడేటువంటి విత్తనాలు మనకి బయటకు వస్తాయి. ఈ వాము చెట్టు అంతా కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది. శరీరం తాలూకు ఆరోగ్యాన్ని ఇది పరిరక్షిస్తుంది. ఈ వాము అనేక రకాలుగా ప్రివెన్షన్ అంటే వ్యాధి నివారణకు కానీ, లేకపోతే క్యూర్ అంటే వ్యాధిని ట్రీట్ చేయడానికి కానీ ఈ వాము మనకు ఉపయోగపడుతుంది. వాములో ప్రధానంగా చెప్పాల్సి వచ్చింది ఏమిటంటే సుగంధిత తైలం ఉంటుంది. అంటే థైమాల్, క్యారక్రాల్, సైమీన్, టర్పీన్, ఇలాగ అనేక రకాల అంశాలు ఉంటాయి దీంట్లో. వాము అంటే ఏదో కేవలం ఒక సుగంధ పదార్థం మాత్రమే కాదు, దీంట్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ఉదాహరణకు దీంట్లో పిండి పదార్థం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరం ఉంటుంది, ఇనుము ఉంటుంది, ఇలాగ అనేక తత్వాలు అంశాలు దీంట్లో ఉంటాయి. ఈ మధ్య వాము పైన చాలా అధ్యయనాలు జరిగాయి. మెయిన్గా ఒక ఆసక్తికరమైన పరిశోధన ఇదేంటంటే ఈ వాము కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కొలెస్ట్రాలే కదా అనేక సమస్యలకు మూలం. అంటే ఈ కొలెస్ట్రాల్ అక్యూములేట్ అవ్వటం వల్ల ఆ తర్వాత రక్తనాళాలు పూడుకుపోవటం, పూడుకుపోవటం వల్ల ఆ బ్లాక్స్ వల్ల హార్ట్ అటాక్ రావటం లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఇలాగ అనేక సమస్యలు. కాబట్టి ఈ వాముని మీరు అలవాటుగా వాడుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఒక మంచి పరిశీలన. ఇక అసలైన ఒక విషయం చెప్పాలి మీకు. వాము నుంచి డిస్టిలేషన్ విధానంలో వాము నూనెని తీస్తారు, అజ్వాయిన్ ఆయిల్. ఇంకా ప్రధానంగా దీన్ని ఇలా కండెన్స్ చేసి అంటే ఈ వాము నుంచి వచ్చేటటువంటి ఆ నీటి ఆవిరిని కండెన్స్ చేసి క్రిస్టల్స్గా తయారు చేస్తారు. దీన్ని మామూలుగా మనం తెలుగులో వాము పువ్వు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో థైమాల్ అని పిలుస్తారు, థైమాల్ క్రిస్టల్స్. ఈ థైమాల్కి కూడా ఈ ఆహార పరంగా ఔషధ పరంగా అనేక విలువలు ఉన్నాయి. మరి ఇలాంటి ఈ వామును కానీ లేదా వాము పువ్వు అంటే థైమాల్ని కానీ ఉపయోగించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చూడండి, మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ముందు నుంచి చివరి వరకు వింటే మిమ్మల్ని జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వినండి, వీటిలో ఏది మీకు ఉపయోగపడుతుంది అనేది గ్రహించి దాన్ని ఉపయోగించుకోండి.
పైచి వికారాలు అజీర్ణం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ వేడి వల్ల వికారం కనిపిస్తూ ఉంటుంది, ఇండైజెషన్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అజీర్ణం అంటే జీర్ణం కాకపోవటం. జీర్ణం కాకపోతే ఏముంది, ఇక మొత్తం కూడా సర్వనాశనమే. అందుకే ఆయుర్వేదం వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా, వ్యక్తి తాలూకు జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే, ఆకలిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి జీర్ణం ఎంత ముఖ్యం. మరి ఇలాంటి ఈ జీర్ణానికి సమస్య వచ్చినప్పుడు, అజీర్ణం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ వాముతో ఒక అద్భుతమైన సింపుల్ చికిత్స ఉంది. వాము, సైంధవ లవణం ఈ రెండింటిని కూడా నిమ్మరసంతో కలపండి. వాము మీకు తెలిసిందే, ఓమ. దీన్ని తీసుకొచ్చి కొద్దిగా వేయించి ఆ తర్వాత సిద్ధం చేసుకోండి. సైంధవ లవణం, రాక్ సాల్ట్, ఇది లవణాలన్నింటిలోకి ఉత్తమమైన లవణం. అంటే మనం మామూలుగా వాడుకునే సముద్రం లవణం కంటే కూడా అద్భుతమైంది ఇది. ఆయుర్వేదం ఎప్పుడు లవణం అంటే సైంధవ లవణాన్నే రికమెండ్ చేస్తుంది. ఇలాగ వాము, సైంధవ లవణం రెండింటిని కూడా నిమ్మరసంలో తడపండి. తడిపేసేసి అంటే నిమ్మరసం బాగా పిండి అవి మునిగేటట్టు కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. అప్పుడు ఏమిటి, ఆ నిమ్మరసాన్ని ఈ కాంబినేషన్ ఈ మిక్సర్ పీల్చుకుంటుంది. ఆ తర్వాత దీన్ని పొడి చేయండి. పొడి చేసేస్తే మీకు అద్భుతమైన ఔషధం సిద్ధమవుతుంది. రోజు దీన్ని ఉదయం కాస్త అలా నోట్లో వేసుకొని చప్పరిచ్చి మింగుతూ ఉండండి. దీంతో పైచి వికారాలు తగ్గుతాయి, నకనకలాడే ఆకలి మీకు సొంతం అవుతుంది, రాళ్ళు తిన్నా అరిగించుకునే శక్తి మీకు వస్తుంది. ఇక మరొకటి, చాలామంది దద్దులతో బాధపడుతూ ఉంటారు. అర్టికేరియా అంటారు దీన్ని. నా దగ్గరికి వస్తూ ఉంటారు 20 సంవత్సరాల నుంచి రోజు దద్దులు రావటం, రోజు లివోసిట్రిజిన్ వేసుకుంటూ ఉండటం, మగతగా ఉండటం, మళ్ళీ 2వ రోజు మళ్ళీ దద్దులు రావటం, ఇది నిత్యకృత్యమయ్యేటటువంటి సమస్య కింద చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అర్టికేరియల్ ర్యాష్కి ఇంకేమీ లేదన్నట్టుగా చేతులు ఎత్తేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఉంది, ఒక అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. వాముతో ఈ దద్దులని వేధించేటటువంటి దద్దులకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎలాగో తెలుసుకుందాం. వాము, బెల్లం, సింపుల్ రెండే, వాము బెల్లం సమానంగా కలపండి. దంచి ఔషధాన్ని సిద్ధం చేసుకోండి. దీన్ని చిన్న ఉసిరికాయ అంత మోతాదుగా తినాలి, ఉదయం, సాయంత్రం, అలాగే రాత్రి, ఇలా 3 పూట్ల దీన్ని తింటూ ఉండాలి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ శరీరం మీద వచ్చేటువంటి ఆ దద్దుల సమస్య తగ్గుతుంది. చాలా సింపుల్ చికిత్స, కానీ అద్భుతమైన చికిత్స. కాకపోతే వేసుకున్న రోజే రిజల్ట్ రావాలనుకోకూడదు, ఎందుకంటే అసలు అర్టికేరియా అంటే ఏమిటి, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. కాబట్టి ఈ కణాలు మన శరీరంలో మన రక్తంలో ఉంటూ ఉంటాయి, యాంటీబాడీస్ అనేవి, అవన్నీ క్లియర్ అవ్వాలి. కాబట్టి మినిమం 40 డేస్ దీన్ని ఇలా రెగ్యులర్గా వాడితేనే మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. వాము బెల్లం సమంగా కలిపి దంచి దాన్ని ఏ రోజుకి ఆ రోజు దంచి సిద్ధం చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఒక ఉసిరికాయ అంత సైజులో తింటూ ఉండాలి. ఉదయం ఒకసారి తినాలి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి, 3 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే దద్దులు తగ్గుతాయి. ఇక మరొకటి, తేలికాటు. ఇది కూడా అంతే, ఇలాగ ఈ వర్షాలు పడే రోజులలో ఈ తేలికాట్లు కానీ ఇలాంటి కీటకాల కాటుకు గురవుతూ ఉంటాం. మామూలుగా విసిరేసినట్టు మీరు మీ ఊళ్ళో ఉంటారు, లేకపోతే ఊరికి దూరంగా కాలనీలో ఉంటూ ఉంటారు. వర్షం పడుతూ ఉంటుంది, డాక్టర్లు అందుబాటులో ఉండరు, అలాగే హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు. ఇలా ఏదో రోజు సండేనో ఎప్పుడో, ఇక పట్టణాలలో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరు. కానీ వాము మీకు అందుబాటులో ఉంటుంది. తేలికాటికి గురైనప్పుడు ఏం చేయాలి? వాముని మీరు ఒక ప్రథమ చికిత్సగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం. వామును పొడి చేయండి. దీనికి ఈ వాము పొడికి కోడిగుడ్డు లోపల ఉంటుందే పచ్చసన ఎల్లో, దాన్ని అలాగే తేనెని నిమ్మరసాన్ని కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది లోపలికి తినడానికి కాదు, పైకి పూయటానికి. వామును పొడి చేసి ఈ పొడికి కోడిగుడ్డు లోపల ఉండేటువంటి పచ్చసొనని, తేనెని, నిమ్మరసాన్ని కలిపి పేస్ట్లా చేసి తేలు ఎక్కడైతే కాటేసిందో ఆ కాటు వేసిన దగ్గర పై పూతగా వాడండి. దీంతో వెంటనే ఆ విషాన్ని ఇది గుంజేస్తుంది. అయితే ఇది ప్రథమ చికిత్స మాత్రమే. ఆ తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మీరు వైద్య సహాయం కోసం వెళ్ళొచ్చు. ఇక మరొక ప్రాబ్లం, పులితేన్పులు. ఎంత ప్రాబ్లం అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందిని అసలు లైఫ్లో ఇబ్బంది పెట్టవు. అంటే కొంతమందికి అసలు లైఫ్లో కీళ్ళనొప్పులు రాకపోవచ్చు, కొంతమందికి లైఫ్లో అసలు ఈ అర్టికేరియాలు రాకపోవచ్చు. కానీ పులితేన్పులు ప్రతి వాళ్ళని ఏదో సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి పులితేన్పులు కానీ, అజీర్ణం వల్ల విరేచనాలు అవడం కానీ,
అజీర్ణం వల్ల కడుపు నొప్పి రావటం కానీ, పొట్ట బరువుగా ఉండటం కానీ, ఈ కామన్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్, వీటికి రోజువారీగా కెమికల్స్తో తయారైన ఔషధాన్ని వాడుకునే బదులుగా వాముని వాడి వీటన్నిటిని తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. వాము అలాగే శొంఠి, సైంధవ లవణం, మిరియాలు, నాలుగే. సింపుల్ కదా, ఎంత సింపుల్. ఇంత సింపుల్ కాంబినేషన్తో మిమ్మల్ని జీవితాంతం వేధించేటటువంటి ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ని తగ్గించుకోవచ్చు. వాము మీకు తెలిసిందే, శొంఠి అలానే ఎండబెట్టి తయారు చేస్తారు తెలిసిందే, సైంధవలం కూడా మీకు తెలిసిందే, రాక్ సాల్ట్, మిరియాలు కూడా మీకు తెలిసిందే. తెలియంది ఏముంది వీటిలో? ఈ నాలుగింటిని ఉపయోగించి, అంటే వీటి నాలుగింటిని విడివిడిగా పొడి చేసి అన్నింటినీ కలపండి, ఔషధం సిద్ధం అవుతుంది. ఉదయం సాయంత్రం 1-2 గ్రాముల చొప్పున బటర్ మిల్క్కి అంటే మజ్జకి కలిపి తాగండి. దీంతో ఆ పులితేనుపులు రావడం తగ్గుతుంది. ఇది ఇలా దిగుతూనే ఒక మంత్రం వేసినట్టుగా మీకు ఆ పులితేనుపులు తగ్గిస్తుంది. అలాగే అజీర్ణం వల్ల విరేచనాలు అవుతుంటే కూడా తగ్గుతాయి. అజీర్ణం వల్ల విరేచనాలు మీరు ప్రారంభంలో ఆపకపోతే ఆ తర్వాత అవి డీహైడ్రేట్ అవ్వటం, చాలా విరేచనాలు అవ్వటం జరుగుతుంది. ముందు మీకు ఆ తేనుపు వచ్చేస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి వాసనతో తేనుపు వస్తూ ఉంటే తర్వాత కాలంలో, అంటే 1వ రోజు తర్వాత, 1 రోజు గడిచిన తర్వాత మీకు విరేచనాలు అవ్వబోతున్నాయని అర్థం. ఆ టైంలోనే దీన్ని మీరు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. అలాగే ఒకవేళ ఇలాంటి ఇండైజెషన్ వల్ల ఒడు నొప్పులు వస్తుంటే దాన్ని కూడా తగ్గిస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది, పొట్ట ఉబ్బరింపును తగ్గిస్తుంది. అన్నిటికీ మించి దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ బాగా జీర్ణం అవుతుంది, దీంతో హాయిగా శరీరం తేలిగ్గా ఉంటుంది. ఇక మరొకటి, కొంతమందికి ఈ అరికాళ్ళల్లో, అరిచేతుల్లో చెమట పడుతూ ఉంటుంది. నా దగ్గరికి కొంతమంది పేషెంట్ వచ్చి చూపిస్తూ ఉంటారు, ఇలా దులుపుతారు. దులపడంతోనే ఏదో చేతులు నీళ్ళలో కడుక్కున్న వాళ్ళలాగా అంత దూరం ఆ చెమట పడుతుంది, ఆ చెమట అంతా కారుతుంది. ఇక ఎగ్జామ్లో అయితే వీళ్ళ బాధ వర్ణనాతీతం, అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ మొత్తం కూడా తడితడి అయిపోతూ ఉంటుంది. తుండిగుడ్డతో దస్తీతో తుడుచుకుంటూ ఉంటారు, రాస్తూ ఉంటారు, మళ్ళీ చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమటనే తుడుచుకోవాలా, ఎగ్జామే రాయాలా? అలాగే ఇంటర్వ్యూలలో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పాప వీళ్ళకి ఇది మామూలు ప్రాబ్లం, కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇంత నర్వస్గా ఉన్నాడేమిటి, ఇప్పుడే ఇంత నర్వస్గా ఉంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాడు అని అనుకుంటారు. ఇలాగ ఈ అరికాళ్ళల్లో, అరిచేతుల్లో చెమట పట్టినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి? హైపర్ హైడ్రోసిస్ అంటారు దీని వైద్య పరిభాషలో. దీనికి వాముతో ఒక అద్భుతమైన చికిత్స ఉంది, తెలుసుకుందాం. నువ్వుల నూనె ఉంటుంది కదా, జింజల్లి ఆయిల్, తిలతైలం అంటాం, దీన్ని తీసుకోండి. దీనికి కాస్త వాము కలపండి. దీన్ని అంటే నువ్వుల నూనెకి వాము కలిపేసేసి దీన్ని రోజు 1-5 గ్రాముల మోతాదుగా, అంటే 1 టీ స్పూన్ మోతాదుగా ఈ నువ్వుల నూనెని లోపలికి సేవిస్తూ ఉండాలి. దీంతో అరికాళ్ళు, అరిచేతుల్లో చెమట పట్టడం అనేది తగ్గుతుంది. సింపుల్గా దీన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండండి. అంటే నువ్వుల నూనెకి వాము కలపండి, దీన్ని 1 టీ స్పూన్ ప్రమాణంగా లోపలికి తీసుకుంటూ ఉండండి. ఈ అరికాళ్ళు, అరిచేతుల్లో చెమటలు పట్టడం తగ్గుతుంది. అయితే దీంతో పాటుగా వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడాకి మామూలు పౌడర్ కలిపేసేసి చేతుల మీద, కాళ్ళ మీద కాస్త పఫ్ తోటి దులుపుకోండి, అంటే పౌడర్లా చల్లుకోండి. దీంతో ఈ చెమట పట్టడం అనే సమస్య తగ్గుతుంది. ఇలాగా ఈ వాముని అంటే ఓమాని ఉపయోగించి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఈ వాముతో మీరు తగ్గించుకోగలిగేటటువంటి సమస్యల్ని, వామును ఔషధం కింద వాడేటువంటి చికిత్సా పద్ధతుల్ని, వీటన్నిటినీ కూడా వివరంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.